లెజెండ్ కృష్ణరాజు గారు ఒక గ్రేట్ యాక్టర్గానే కాకుండా ఒక గొప్ప మనిషిగా కూడా మన తెలుగు ప్రజలందరికీ కూడా సుపరిచితం ఆయన ఎంతమంది లేని వాళ్ళకి అన్నం పెట్టి ఎంతమందిని బతికిచ్చారు అందరికీ తెలుసు నా వరకు నాకు వ్యక్తిగతమైన అనుబంధం ఏంటంటే ఆయన కూడా పెద్ద సినిమా హీరోగా కాదు ఆయన చాలా పెద్ద వైద్యుడండి నేచురోపతి నేచురల్ విధానాలే ప్రపంచాన్ని ఆరోగ్యాన్ని కాపాడితే నేను బలంగా నమ్మేవాళ్ళు నా మీద డాక్టర్లు కానీ వీళ్ళంతా నేను మొదట్లో వచ్చినప్పుడు విపరీతమైన అటాక్ చేస్తున్న టైంలో ఆయన నాకు ఫోన్ చేసి నా ఫస్ట్ ఇంటర్వ్యూ చూసి ఫోన్ చేశారు ఆయన దాదాపు సుమారు ఒక వన్ అవర్ పైన మాట్లాడారు విపరీతంగా ఎంకరేజ్ చేశారు నువ్వు వాళ్ళకొబ్బూన్ గురించి చెప్తున్నావు రామకృష్ణ నేను నలభై ఏళ్ళ నుంచి చెప్తున్నాను ఇండస్ట్రీలో ప్రజలను కాపాడేదే నువ్వు చాలా బలంగా తీసుకెళ్తున్నావు నా బ్లెస్సింగ్స్ ఎలాగ ఉంటాయని ఆయన చాలా మాట్లాడేవాళ్ళు ఆయన ఎక్కడెక్కడ వైద్య విధానాలు నేర్చుకొచ్చింది అంతా చెప్తా చాలా ఎమోషనల్గా మాట్లాడేవాళ్ళు దీన్ని బలంగా తీసుకెళ్ళినందుకు ఆయన చాలా సంతోషపడేవాళ్ళు ఇండస్ట్రీలో కూడా అనేక మందిని షుగర్ ఉన్న ఇంకోటను వచ్చి ఇందుక వీళ్ళు నడిచి మనం పంపించావని నా దగ్గర కనీసం వంద మంది పైన వచ్చారు కృష్ణరాజు గారు చెప్పి పంపించారని అంత బలంగా నమ్మేవాళ్ళు ఇవాళ క్యాన్సర్స్ దగ్గర నుంచి తగ్గే విధంగా వెళ్తున్నాయని నేను చెప్పినప్పుడు ఆయన చాలా సంతోషపడ్డారు చైనాలో నేను అవార్డు తీసుకున్నానండి అంటే ఇంకా ఏవైనా చేయొచ్చాయో అసలు నుంచి మన భారతీయ ఆయుర్వేదం దలుచుకుంటే మన న్యాచురల్ దలుచుకుంటే ఏవైనా చెప్పొద్దని నాతో గంటల గంటలు మాట్లాడేవాళ్ళు నిజంగా ఆయన నాకు ఇచ్చిన ప్రోత్సాహం డే వన్ నుంచి వ్యవస్థలన్నీ నా మీద పోరాడుతున్న టైంలో కూడా ఆయన ప్రతి క్షణం నా వెనకమాల ఉంటా ఒక పెద్ద స్ఫూర్తిలాగా ఉంటా అద్భుతమైన ఒక అద్భుతమైన వ్యక్తి ఒక మంచి మనిషి వాళ్ళ ఇంట్లో నేను మద్రాసు చదువుకున్న రోజుల్లో వాళ్ళ ఇంట్లో నేను అనేకసార్లు సార్లు భోంచేసాను చాలా ప్రేమగా ఉండేవాళ్ళు ఆయనగా నా కుటుంబం అంతా కూడా చాలా గొప్పవాళ్ళు ఆయన తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారంటలో ముఖ్యంగా నా వరకు ఇది చాలా తీరని ఒకటి పర్సనల్గా కూడా సో ఆయన్ని ఎప్పటికీ తెలుగు ప్రజలు మర్చిపోలేరు మన గుండెల్లో ఆయన ఎప్పటికీ సజీవంగా ఉంటాడు థ్యాంక్ యూ